ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం ప్రెజెంట్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కి నియరెస్ట్ లో ఉన్న ఒక ఊరిలో ఉన్నాం అన్నమాట. ఈ ఊరు పేరు ఏంటండి? కేశంబల్లి. కేశంబల్లి. సో కేశంబల్లి అనగానే చాలా మందికి ఒకటి ఒక పాయింట్ చెప్పాలి మీకు. కేసీ రెడ్డి చీఫ్ మినిస్టర్ అన్నమాట ఆయన. సో సీఎం ఎవరైతే ఉన్నారో ఇది వాళ్ళ యొక్క హౌస్ అండి. ఇది వాళ్ళ యొక్క హౌస్. సో టోటల్ బిల్డింగ్ కి సంబంధించిన అక్యురేట్ సెంటర్ డోర్ వీళ్ళది. సో సెంటర్ డోర్ తీసుకొని ఆ ఇదే ఇంటి లోపల నుంచి ఆయన గెలిచారనమాట. సో ఇక్కడికి చాలా మంది విజిటర్స్ అనేది వస్తూ వెళ్తూ ఉంటారు. అయితే ఒక్క మాట అండి, చాలా మంది మేము వాస్తుకిల్లు కట్టుకున్నాము అని మాట్లాడతారు. ఒరిజినల్ వాస్తుకి సంబంధించి ఈ కాలంలో అసలు చెప్పేవాళ్ళే లేరు. అసలు ఇది ఎప్పుడు కట్టారంటే 1880లో కట్టారు. అంటే ఆల్మోస్ట్ ఇప్పటికి 150 సంవత్సరాలు నియరెస్ట్ వచ్చేస్తుంది. అయితే ఆ కాలంలో ఇంత అక్యురేట్గా ఇంత పద్ధతి ప్రకారంగా ఒక ఆయాది గణితము, దాని తర్వాత పదమండలి ఇవన్నీ కూడా ఇక్కడ అబ్జర్వేషన్ చేశాను నేను మొత్తము. సో చాలా పర్ఫెక్ట్ అలైన్మెంట్స్ అనేవి చేశారు. సో ఒక్కసారి డోర్ అబ్జర్వ్ చేయండి. ఈ కాలంలో ఈ విధమైనటువంటి డోర్ డిజైన్స్ కూడా ఎవరు చేయరండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా డిజైన్స్. సో ఈ కాలంలో కూడా మీకు ఎవ్వరు అసలు చేయరు. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఏ విధమైనటువంటి డిజైన్స్ ఉన్నాయనేది ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది మొత్తం మీకు హోల్ మన డోర్ చూస్తే ఈ విధంగా. సో చాలా చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట డోర్ కూడా. సో ఈ విధమైనటువంటి డోర్స్ కనుక మనం మెయింటైన్ చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. సో ఈ కాలంలో ఈ కర్వింగ్ చేసే వాళ్ళు కూడా మన దగ్గర గతి లేరండి. సో ప్రస్తుతం ఏంటంటే మనము ఒరిజినల్ సిస్టమ్కి సంబంధించిన వాస్తు ఏదైతే చెప్తున్నామో అట్లాంటి బిల్డింగ్స్ అనేవి చాలా అరుదుగా మనకు కనబడుతూ ఉంటాయి. సో ఇక్కడ ఇది వచ్చేసేసి మనకు చాలా ఎక్సలెంట్ బిల్డింగ్ ఇది. సో చాలా పూర్వం కట్టిన బిల్డింగ్ అన్నమాట. సో ఇది చాలా ఎక్సలెంట్గా కట్టారు. సో ఫ్రంట్ వరండా కూడా మీరు అబ్జర్వ్ చేయండి, వరండా ఎట్లొచ్చింది. సో సెంటర్ టు సెంటర్ క్లియర్ ఓపెనింగ్ ఉండాలని ఇక్కడ చూడండి. దీనికి అబ్జర్వ్ చేయండి ఒకసారి, సెంటర్ టు సెంటర్ క్లియర్ ఓపెనింగ్ అనేది కనిపిస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా ఈ బిల్డింగ్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం కూడా. సో ఇది మనకు ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ హౌస్ అన్నమాట. సో దీనికి ఇది యాక్చువల్గా వచ్చేసి పడమర ఫేసింగ్. సో ప్రేక్షకులందరికీ నమస్కారం. మనము ఎక్కడున్నామండి, ఇది ఏ ఊరు అన్నారు? కేశంబల్లికి వచ్చాం కదా. సో కేశంబల్లి మీకు ఆల్రెడీ ఈ వీడియో చూపిస్తున్నాను. సో ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక వాళ్ళ యొక్క బ్రదర్ కొడుక కాదు, కాదు తమ్ముడు. మీరు తమ్ముడు కాదు సార్. సో మనము ఈరోజు ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక వాళ్ళ యొక్క అన్న కొడుకుతో మాట్లాడుతున్నాము. ప్రజెంట్ ఏంటంటే వీళ్ళు ఈ ఇంటి లోపల ఉంటున్నారనమాట. సో గత ఈయనకి ఇప్పుడు ఏజ్ 78 ఏజ్. సో వీళ్ళు పుట్టి పెరిగింది మొత్తం ఇక్కడే అనమాట, ఇక్కడే ఉంటున్నారు. అయితే ఈ ఇంటికి సంబంధించి అసలు ఈ సెంటర్ అలైన్మెంట్ ఎట్లా తీసుకున్నారు మీరు చూడొచ్చు. 1880లో అంటే ఆల్మోస్ట్ 143 సంవత్సరాలు అవుతుంది. బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఏరియాకి వచ్చారో ఆ టైంలో ఈ తమిళనాడు ఆర్కిటెక్ట్స్ ఎవరైతే ఒరిజినల్ స్థపతులు అంటామో అట్లాంటి వాళ్ళతోనే వాళ్ళు కూడా అక్కడ డిజైనింగ్ చేశారు. సో ఈ ఇల్లు కూడా వాళ్ళే డిజైన్ చేసిందనమాట. సో ఈ విధమైనటువంటి కన్స్ట్రక్షన్స్ ఈ కాలంలో లేవు. ఒరిజినల్ శాస్త్రం ప్రకారం కట్టాలంటే ఎన్నో కండిషన్స్ ఉంటాయండి. అయితే ఇప్పుడు ఈ ఇంటి లోపల వాళ్ళు నివసిస్తున్నారు కాబట్టి అసలు ఈ స్ట్రక్చర్కి సంబంధించి కానీ లేకపోతే ఈ డోర్ అలైన్మెంట్స్ కి సంబంధించి కానీ మనం కొంత సమాచారం తీసుకుందాం. సో నమస్కారం అండి. నమస్కారం. మీ పేరేమన్నారండి? వెంకటకృష్ణారెడ్డి. వెంకటకృష్ణారెడ్డి గారు. సో ఆయనతో మనం మాట్లాడుతున్నాం. సో ఈ ఇంటికి సంబంధించి లేకపోతే డోర్ గురించి ఏమన్నా మాకు ఇన్ఫర్మేషన్ మా ప్రేక్షకులకు. అయితే నేను ఒక మాట చెప్పానండి ఫస్ట్, ప్రస్తుత కాలంలో ఈ వాస్తు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈశాన్య ద్వారాలని చెప్పి మొత్తం ఈశాన్యంలో ఖాళీ ఉండాలని, నైరుతిలో బరువులు ఉండాలని చెప్పి అసలు అంటే ఒరిజినల్ ఉచ్చ స్థానం నీచ స్థానాన్ని ఉల్టా చేసేసి మొత్తం వాస్తు శాస్త్రాన్ని నాశనం పట్టిస్తున్నారు. నేను చేసే వర్క్ ఏంటి అంటే నేను మా గురువుల దగ్గర నుంచి నేర్చుకున్నది కానీ పూర్వం పాటించిన విధానాలు కానీ ఇవన్నీ మళ్ళీ నేను తీసుకొని రావాలనే ఒక లక్ష్యంతో నేను పురాతన కట్టడాలపైన, పురాతన గ్రంథాలపైన, గురువులు చెప్పిన ఒరిజినల్ శాస్త్రాలపైన అవగాహన తీసుకొని రియల్ టైంలో అవన్నీ కంపారిజన్ చేసి ప్రేక్షకులందరికీ అందిస్తాను. ఇది నేను చేసే వర్క్ అండి. అయితే నాకేంటంటే ఇట్లాంటి వాటి మీద మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో 10 మంది ఇట్లాంటి ఇల్లు కట్టుకుంటే బాగుంటారనేది నా కాన్సెప్ట్. సో ఇప్పుడు దీని గురించి మీకేమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు చెప్పండి. డోరా ఇల్లా మొత్తం చెప్పండి. సో
అప్పుడు 1883లో ఎవరు ఆర్కిటెక్ట్లు ఈ హౌస్ కంటే అప్పుడంతాను ఆచార్యులు అంట గోల్డ్ స్మిత్స్. ఓకే ఓకే వన్ ఆఫ్ ది గోల్డ్ స్మిత్స్ ఇదంతా ప్లాన్ చేసి కట్టినారు అనమాట. ఓకే సో మంచి ఫినిషింగ్ వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళు వాస్తు అప్పుడంతా వాళ్లే వాస్తు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అదే ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు ఆ గోల్డ్ స్మిత్స్ లేరు. అవును అప్పుడంతాను ఫస్ట్ మ్యారేజ్ కి వాళ్ళ దగ్గరే బొట్టు తాయతా కూడా తీసుకునేవాళ్ళు మేము లక్షణము అని చెప్పి. సో ఇండ్లది ప్లాన్ కట్టేటువంటిది వాస్తు అంతా వాళ్ళు చెప్పినాకట్టు మనం చేస్తా ఉంటుంది. ఓకే అర్థమైంది. మంచి ఇప్పుడు లేదు. అవును అయితే ఒక పాయింట్ అండి, గోల్డ్ స్మిత్ అని మీరు చెప్పారు కదా, పూర్వం ఒక ఉంగరం చెయ్యాలన్నా లేదంటే ఏదన్నా ఆభరణాలు చెయ్యాలన్నా వాటన్నిటికీ కొలతలు చేసేవాళ్ళు. అవును అది వాళ్ళ వాళ్ళకి ఆ పరిజ్ఞానం ఉండేది. నేను రీసెంట్ గా ఇద్దరు ముగ్గురు పాత వాళ్ళని అడిగాను, అంటే షాప్ వాళ్ళ తల్లిదండ్రులు ఉంటే వాళ్ళని అడిగాను, అప్పట్లో చేసేవాళ్ళం బెట ఇప్పుడు అదంతా ధ్యానం లేదు అని చెప్పారు. అట్లా చేసి ఇచ్చిన ఏ ఆభరణానికైనా ఒక రకమైనటువంటి పవర్ఫుల్ ఎనర్జీ అనేది ఉండేది. సో ఈ కాలంలో ఏమైపోయిందంటే సింప్లిసిటీ, ఎట్లా కడితే ఏముంది అనేది మాట్లాడుతున్నారు. సో మళ్ళీ ఆ సిస్టమ్ అంతా తెలుసు అండి. ఇప్పుడు నాకు నేను నేర్చేసుకున్నాను అది. ఇంకా అండి ఇంకా పాయింట్స్ మిగతా అప్పుడు డోర్స్ నో కాలింగ్ బెల్ ఆర్ కాలింగ్ అవును ఇదే కదా మంచి బెల్ ఇది. దిస్ ఇస్ ది కాలింగ్ బెల్. సో మంచి కాలింగ్ బెల్ చూడండి అండి. ఇట్లా ఉండేది కాలింగ్ బెల్. అది బ్రాస్ యాక్చువల్లీ. అవునవును ఒరిజినల్ బ్రాస్ ఇది. సరే ఇది హార్ట్ వచ్చి బీటిల్ నట్ తమలపాకులు ఒక్క ఇదంతా. సో ఇదంతా కూడా తమలపాకులు ఒక్క అనే మోడల్లో దీన్ని డిజైనింగ్ చేశారు చూడండి. ఒకసారి అర్థం లక్షణం అని అప్పుడు అదే కదా 100%. అండ్ దెన్ పైన గజలక్ష్మి. సో ఇక్కడ చూడండి గజలక్ష్మి. సో పూర్వం వచ్చేసేసి ఖచ్చితంగా బయటి నుంచి ఎవరన్నా లోపల రావాలి అంటే కాళ్ళు కడుక్కొని రమ్మని చెప్పేవాళ్ళు. ఎందుకు అంటే బయటి నుంచి ఏ చెడు గాలి ఇంటి లోపల రావద్దు అని. కానీ ఈ కాలం ఏమైపోయింది, ఎక్కడంటే అక్కడ తిరుగుతున్నారు, ఇష్టం వచ్చినట్టు రావడం పోవడం అనేది జరుగుతుంది. సో అట్లా కాకుండా ఈ విధంగా మనం చేసుకుంటే 100% చాలా చాలా బాగుంటుంది. అనదర్ పాయింట్, దే కెప్ట్ ది హైట్ ఆఫ్ దిస్ డోర్ 5 feet 5 3 నో ఏమో పెట్టినారనమాట ఇక్కడ వరకే. ఓకే దానికి ఏమన్నా బెండ్ యువర్ హెడ్ అండ్ కమ్ ఇన్ సైడ్. ఓకే తల ముంచుకొని లోపల రావాలి. ఎలాంటిది దేవుని స్వరూపము టెంపుల్ అనమాట. హౌస్ ఇస్ టెంపుల్. సో నేను గతంలో వీడియోస్ లో చెప్పానండి, మనము దేవాలయం ఎట్లా కడతారు మనుష్య ఆలయం అట్లానే కట్టాలి అని. సో ఇక్కడ లక్ష్మీ స్వరూపాన్ని ఏర్పాటు చేస్తే మనం ఇట్లా తల వంచుకునే వెళ్ళాలి అనేది ఒక కాన్సెప్ట్. సో చాలా చాలా మంచి కాన్సెప్ట్ అండి. ఇంకా అండి ఇంకేమన్నా పాయింట్ అంటే సెవెరల్ పీపుల్ ఇప్పుడుండే కార్పెంటర్స్ ఆర్కిటెక్ట్స్ ట్రై టు కాపీ దిస్ డోర్. ఓకే కాపీ చేశారు, కాపీ చేద్దామనుకోలేదన్నమాట. సో ఇట్లాంటి ఫినిషింగ్ వర్క్ చేసే నిపుణులు ఈ కాలంలో లేరు. ఒకవేళ సార్ మేము చేసి చూపిస్తామని ఛాలెంజ్ మాట్లాడితే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, చాలా మంది చేపించుకోవడానికి రెడీగా ఉన్నారు. ఓకేనండి. సో నెక్స్ట్. సో డిజైనింగ్ అయితే చాలా చాలా బాగా వచ్చింది, మంచి ఫినిషింగ్. అంటే ఈ టైప్ ఆఫ్ ఫినిషింగ్స్ ఈ కాలంలో లేరండి, నిజంగా లేరండి. ఎందుకంటే చాలా ప్రయత్నాలు చేసాము. అండ్ హోల్ డోర్స్ ఇన్సైడ్ ది హౌస్ ఆల్సో. సో డోర్ తీయమంటారా? సో డోర్ అనేది చాలా వెయిట్ ఉందండి, వెయిట్. సో చాలా హెవీ వెయిట్ ఇది. ప్లస్ అట్ ద బ్యాక్ ఇది ఐరన్ పీస్ అండి. ఓకే ఇది ఓకే ఓకే 2-3 పీసెస్ ఉన్నాయి. అవును ఐరన్, దట్స్ వై ఇట్స్ హెవీ. అవునవును అర్థమైందండి. సో ఈ డోర్ అంటే అవును ఈవెన్ కాక్రోచ్ ఆన్సో ఓంట్ హెల్ప్. మీరేమంటారు తెలుగులో? ఇది అంటున్నారా మీరు? ఓకే ఓకే అర్థమైంది. ఇదంతా ఐరన్ ఫ్రేమ్. ఈ సైడ్ మొత్తం ఐరన్ ఫ్రేమ్ తీసుకోవడం వల్ల మనం డోర్ క్లోజ్ చేసిన తర్వాత టోటల్ గా బ్లాక్ అయిపోతుంది, బయట నుంచి ఒక చీమ కూడా రాలేదు. సో అంత ఫినిషింగ్ గా తీసుకోండి కావాలండి. కానీ ఈ కాలంలో డోర్లు ఏదైతే పెడతారు ఎలుకలు కూడా పరిగెత్తుకుంటూ వచ్చేసి. సో అంత ఫినిషింగ్ వచ్చేసింది. సో ఇక్కడ చూడండి కమ్మీలు కూడా ఎంత స్ట్రాంగ్ తీసుకున్నారో, చాలా చాలా స్ట్రాంగ్ ఉంది. సో ఇక్కడ లోపల నుంచి అబ్జర్వ్ చేయొచ్చు, ఇదంతా కూడా చాలా చాలా స్ట్రాంగ్ తీసుకున్నారు వెనకాల. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు, ఇది చాలా స్ట్రాంగ్ తీసుకున్నారు. సో ఇదంతా ఐరన్ పట్టీలు చూడండి, అప్పుడు మోడల్స్ ఎట్లా ఉన్నాయి ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు కదా. సో అట్లానే ఇక్కడ చూడండి మనకి లాక్ చేసుకోవడానికి చాలా స్ట్రెంగ్త్ అనమాట ఇది. ఎంతటి స్ట్రెంగ్త్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. వెనకాల కూడా 2 డబుల్ బార్స్ ఇది, 2 డబుల్ బార్స్.
సో ఈ ప్లేస్ లో మనకు డబుల్ బార్స్. ఓకే ఓకే అర్థమైంది. సో ఓకే ఇది గడియ ఈ కాలంలో గడియలు అంటారు కదా. ఓకే అర్థమైంది. ఓకే సో ఓకే అర్థమైంది. చాలా బాగుంది అది. సో బా ఒక ఏనుగు కూడా దొబ్బినా కూడా ఓపెన్ రాదు. సో చాలా పర్ఫెక్ట్ సెక్యూరిటీ. సో సెక్యూరిటీ వైజ్ అయితే సూపర్ అసలు. ఇది చిన్న గూడు పెట్టారు. ఇవన్నీ కూడా బ్రాస్. ఓకే అవునండి. ఈ గూళ్ళు ఎందుకు పెట్టారంటారు? ఈ గూళ్ళు ఆ కాలంలో నో ఎలక్ట్రిసిటీ. ఓకే దీపం కోసం దీపం పెట్టి 6 గంటలకు ఫినిష్ ఎవ్రీథింగ్ డిన్నర్ ఫినిష్. ఓకే మొత్తం డిన్నర్ కూడా చేసేవాళ్ళు. ఓకే 4 o'clock. ఓకే అర్థమైంది. మళ్ళీ పొద్దున్న 4 గంటలకు తీయడం. సో పడుకుంది అనమాట. సో ఇక్కడ సో డోర్ అబ్జర్వ్ చేస్తే యోని సూత్రం ఎట్లా క్లియర్ ఉంది, బ్రహ్మ సూత్రం ఎట్లా క్లియర్ ఉంది ఇక్కడ చూడొచ్చు. ఈ డోర్ కి సేమ్ టు సేమ్ ఇంకొక డోర్ క్లైంట్స్ రండి కరండి. ఆల్ ఓల్డ్ హౌస్ చూడండి అన్ని అంతే. ఇది ఒక డోర్. సో దానికి అపోజిట్ అక్యురేట్ సెంటర్ మళ్ళీ సెంటర్ మళ్ళీ సెంటర్ మళ్ళీ సెంటర్ మళ్ళీ అదే క్లియర్ ఓపెనింగ్. అలా ఆ వాక్యం తీయండి సార్. అప్ టు ది స్ట్రీట్ తీయండి, పూరా తీయండి. ఆడ ఆడదంకా స్ట్రీటే. సో చూడండి కంప్లీట్ ఎండ్ టు ఎండ్ క్లియర్ ఓపెనింగ్. సో ఈ విధమైనటువంటి కన్స్ట్రక్షన్స్ చాలా చాలా నంబర్ వన్ అన్నమాట ఇవి. సో ఇట్లా ఉండాలండి. సో మనం బ్యాక్ సైడ్ నుంచి కూడా చూస్తే సో ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా తూర్పు ఫేసింగ్ అన్నమాట. సో ఇందులోనే మీరు అబ్జర్వ్ చేస్తే ఎండ్ టు ఎండ్ ఏదైతే క్లియరెన్స్ ఉందో ఆ క్లియరెన్స్లో ఇక్కడ ఆగ్నేయంలో మనకు కంప్లీట్గా ఇది కిచెన్ ఉండేది. సో ఆ కాలంలో ఇక్కడ కిచెను ఆ కార్నర్లో మీరు అబ్జర్వ్ చేస్తున్నారు ఇది బాత్రూమ్స్ ఉండేవి. సో ఇట్లా ఎండ్ టు ఎండ్ క్లియర్ ఓపెనింగ్ అన్నమాట. సో చూస్తున్నారు కదా గేట్. సో ఈ విధంగా ఉండేది. మీరు ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తే తూర్పు నుంచి ఇక్కడ చూడండి క్లియర్ ఎండ్. ఇక్కడ చూడండి డోర్ ఆపోజిట్ అక్కడ వెనకాల గేట్ కనిపిస్తుంది కదా. సో ఇంత క్లియరెన్స్ ఎవరన్నా పెట్టారా? కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నుంచి అక్కడికి కనీసం అంటే కూడా ఒక 2000 గజాలు ఉంటుంది. ఎంత ఉంటుందంటే డిస్టెన్స్ ఆ గేట్ నుంచి ఈ గేట్కి ఉంది ఉంది 360 గజాలు గజాలు మీటర్స్ 360. అయితే మనకు మెయిన్ డోర్ కి సంబంధించి ఎట్లయితే క్లియరెన్స్ ఉందో మనం బ్రహ్మస్థానం మాట్లాడతాం కదా. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి కంప్లీట్ బ్రహ్మస్థానం అనేది ఇదంతా కూడా ఓపెన్ ఉండేది. కానీ హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు లోపల వరకు వర్షం పడుతుందని సైడ్స్ మొత్తం క్లోజ్ చేసి ఈ సెంటర్ అనేది ఓపెన్ చేశారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 4 పిల్లర్స్ ఇక్కడ చూడండి 1, 2, 3, 4 పిల్లర్స్. సో ఇట్లా 4, 4, 4, 4. సో ఈ విధంగా ఈ బ్రహ్మస్థానాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ చాలామంది ఏం మాట్లాడతారంటే ఈ ఫ్లోరింగ్ కంటే డౌన్ ఉండొచ్చా అని మాట్లాడతారు. అయితే ఈ డౌన్ ఒరిజినల్గా నాట్ అలౌడ్. కానీ ఒక పద్ధతి ప్రకారం కట్టిన ఇంటికి ఇలా పెట్టడం చాలా చాలా నంబర్ వన్. సో ఇట్లా ఉంటుంది. అయితే ఈ బ్రహ్మస్థానం ఓపెనింగ్లో మీరు అబ్జర్వ్ చేస్తే మనకు తులసి చెట్టు 100% ఉండొచ్చు. చాలామంది అడుగుతున్నారు కదా. సో ఈ వీడియో క్లియర్ చేస్తున్నాను మీకు. ఈ విధంగా సెంటర్ లైన్లో కానీ అంటే డిస్టెన్స్ ఎక్కువ ఉంటే ఇక్కడ చూడండి మినిమం 15 ఫీట్ 18 ఫీట్ వరకు డిస్టెన్స్ ఉంది కాబట్టి అలౌడ్ ఉంటుంది. దగ్గర దగ్గరలో అలౌ ఉండదు. సో ఇక్కడ ఇదంతా వుడ్కి సంబంధించి ఇదంతా వుడ్ డిజైన్స్. సో ఇక్కడ చూడండి అది బ్రాస్ బ్రాస్ డిజైన్ ఇది ఇతిలి. సో ఇది బ్రాస్ డిజైన్. సో ఈ విధంగా పిల్లర్ అనేది తీసుకోవడం జరిగింది. మళ్ళీ దీన్ని నిలబెట్టడానికి ఇక్కడ స్టోన్ తీసుకున్నారు చూడండి. ఇది స్టోన్ తీసుకున్నారు కంప్లీట్గా స్టోన్ ఇది. సో ఈ విధంగా స్టోన్ తీసుకోవాలి. సో ఇట్లా రౌండ్ అప్ మొత్తం తీసుకొని దీన్ని డెప్త్ తీసుకున్నారు. ఈ పైనుంచి వచ్చే వర్షపు నీళ్లు ఇక్కడ చూడండి ఇక్కడ హోల్ లాగా తీసేసుకొని ఇక్కడి నుంచి తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ తీసేసుకుంటారు. సో ఇట్లా ఉంటుంది. సో ఇక్కడ వరకు మీకు కొంత పాయింట్స్ అర్థమైనాయి కదా. ఇక్కడ చూడండి ఇప్పుడు ఇటు వస్తారు ఇదొక డోర్ తీసుకుంటే ఖచ్చితంగా 2 విండోస్ మెయింటైన్ చేశారు. మళ్ళీ ఇక్కడ డోర్ తీసుకుంటే అక్కడ ఒక విండో మెయింటైన్ చేశారు. సో ఇక్కడ మెయింటైన్ చేయలేదు. మళ్ళీ మనం ఇక్కడ చూస్తే కనుక డోర్ మళ్ళీ 2 విండోస్ మెయింటైన్ చేశారు. ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఈ విధమైనటువంటి వరండా అనేది చాలా చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చారు అవసరం లేదు కంటిన్యూ ఆపకు. నెక్స్ట్ ఇక్కడికి ఎవరెవరు విజిట్ చేశారు ఇక్కడ చూడండి. గాలి జనార్దన్ రెడ్డి గారు కూడా వచ్చారు. దాని తర్వాత వీళ్ళ ఫ్యామిలీ ఇక్కడ. సో ఆయన వచ్చినప్పుడు ఫోటో, దాని తర్వాత రాహుల్ గాంధీ వచ్చిన ఫోటో. సో ఇవి ఇంకా కూడా మనకు పైన ఉన్నాయన్నమాట. సో అవి కూడా చూద్దాం.
సో ఇది వచ్చేసేసి మనకు దక్షిణానికి సంబంధించిన వైపు అన్నమాట ఇది. సో మనకు ఆగ్నేయంలో కిచెన్ చూసుకోండి. సో ఇదంతా ఆగ్నేయంలో కిచెన్ మనకు. సో ఇదంతా ఆగ్నేయంలో మన కిచెన్ సేమ్ ప్లేస్. ఇక్కడ ఒక కిటికీ తీసుకున్నారు, పైన ఒక వెంటిలేటరు. సో దాని తర్వాత ఇది వచ్చేసేసి మనకు సేమ్ డైనింగ్, ఇది వచ్చేసేసి స్టోర్ రూమ్ తీసుకున్నారు అన్నమాట వాళ్ళు. సో నెక్స్ట్ మనము మళ్ళీ ఉత్తరం వైపు వెళ్తే బాత్రూమ్, ఇక్కడ బాత్రూమ్ తీసుకోవడం జరిగింది, అది ఆగ్నేయం. సో తూర్పు వైపు ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక స్టెప్స్ ఉన్నాయి చూడండి, మనకి దక్షిణం నుంచి పడమర వైపుకి అన్నమాట ఇది. ఇంకా మళ్ళీ మనం బయటికి వెళ్ళిపోతే లెఫ్ట్ అండ్ రైట్స్ అనేవి మామూలు టూ రూమ్స్ ఉన్నాయండి వాళ్ళవి, ఇక పర్సనల్ బెడ్రూమ్స్. సో చూస్తున్నారు కదా, సో రూమ్స్ అన్నమాట అవన్నీ కూడా. సో ఇక్కడ నుంచి కూడా అబ్జర్వ్ చేసి ఇది ఒక రూమ్, ఇది కేసీ రెడ్డి మెయిన్ ఫోటో, కేసీ రెడ్డి గారి మెయిన్ ఫోటో ఇది. ఓకే, ఫస్ట్ చీఫ్ మినిస్టర్ గారి ఫోటో చూడండి అందరూ. ఫస్ట్ చీఫ్ మినిస్టర్ సార్, ఓకే. He was first union minister from Karnataka. First union minister, good, okay, from super. Karnataka, freedom fighter. Plus, freedom fighter. First governor from Karnataka. Okay. The governor of Madhya Pradesh. Okay. Governor of Madhya Pradesh. So, Malli mana ippudu pai kelthunam andi. So, paina metlu chudandi. Inga paina kuda constructions undi. Adi kuda okasari chuddam. సో పైకి వచ్చేస్తే ఇది కంప్లీట్ వరండా, కింద ఎంత వరండా ఉందో ఇక్కడ అంతే తీసుకోవడం జరిగిందన్నమాట. సో చూస్తున్నారు కదా, సో పైన వచ్చేస్తే కింద ఇక్కడ డోర్ ఉంది సెంటర్లో. పైన ఈ కార్వింగ్ చూడండి, అసలు ఈ కార్వింగ్ ఈ కాలంలో చేసేవాళ్ళు ఉన్నారా? చేసేవాళ్ళం ఉన్నాము, ఛాలెంజ్ అని మాట్లాడితే రండి, నాకు కాంటాక్ట్ చేయండి. చాలామంది కూడా ఇట్లా చేసేవాళ్ళు ఉన్నారండి, చేపించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇదొక రూమ్, దాని తర్వాత ఇదొక రూమ్ చూస్తున్నారు కదా. మళ్ళీ సెంటర్, సెంటర్లోనే ఒక డిజైనింగ్ ఎట్లా చేశారు చూడండి. సో ఇట్లా ఉండాలండి. మళ్ళీ టూ విండోస్, మళ్ళీ పడమరలో కూడా చూస్తే మనకు సెంటర్ టు సెంటరే ఓపెనింగ్. చూస్తున్నారు కదా, సెంటర్ టు సెంటర్. సో పూర్వకాలంలో ఈ విధమైనటువంటి ఉండేవి, గడియల్లాగా కాకుండా ఇదిగోండి. సో ఇట్లాంటి ఇది సెంటర్ టు సెంటర్ ఓపెనింగ్, ఇది యాట్ రిచెత్కో. సో సరస్వతి దేవిని ఇక్కడ చూడండి, మనం కింది నుంచి చూస్తే ఈ విధంగా, అంటే మనకు వుడ్ కార్వింగ్ ఇట్లా తీసుకున్నారు ఇది, కానీ ఫోటో ఇట్లా వచ్చింది చూడండి, ఆ కార్వింగ్ ఇట్లా తీసుకున్నారు. ఇది కృష్ణ విత్ గోపికస్, కృష్ణులు గోపికలు. ఓకే ఓకే, కృష్ణుడు గోపికలు ఉన్నారు. ఓకే, కానీ అప్పుడు చేసిన డిజైన్స్ అనేవి ఇప్పుడు చేసేవాళ్ళు లేరండి, కష్టం అసలు. ఇది ఒరిజినల్ వుడ్కు సంబంధించి, ఇది రోజ్ వుడ్ ఉంటారు, రోజ్ వుడ్. సూపర్, ఇది వండర్ఫుల్. ఇది కృష్ణ మిస్ట్రెస్ గా, ఓకే ఓకే, బాంబు కూడా ఉంది కదా. గోపిక బట్టలు చేసుకొని మాయిపోయింది కుసం ఉన్నాడు. ఓకే, ఈ గోపిక పాము కదా, ఇది పాము, చెట్టు చెట్టు కాదు, ఇది పాము, పాము అది. కృష్ణ వాడు బట్టలతో ఎత్తుకుపోయి కూర్చున్నాడు అనమాట. ఓకే ఓకే ఓకే, దే ఆర్ ఆల్ నేకెడ్. ఓకే ఓకే, బికాజ్ ఆర్ నేకెడ్. ఓకే, అర్థమైంది. ఆ ఫోర్ హెయిర్ స్టైల్స్ డిఫరెంట్. ఓకే, అర్థమైంది అర్థమైంది. కానీ ఇందులోనే ఇంత చేశారంటే చాలా ఖతర్నాక్ అంట అసలు. ఏం డిజైనింగ్స్ ఇవి చాలా బాగున్నాయి. సో పైన అదొక బెడ్రూమ్, అదొక బెడ్రూమ్. ఓకే, ఇది రీడింగ్ రూము, అది బెడ్రూమ్ మెయిన్. ఇంకా ఆ పక్క బెడ్రూమ్స్ ఉన్నాయి. అది వేరే నెహ్రూ స్లెప్ట్, నెహ్రూ. ఓకే, నెహ్రూ గారు ఆ రూమ్ లో పడుకున్నది అప్పుడు, రోజు వుడ్. ఓకే ఓకే, రోజు వుడ్ మంచమా అది? మంచం మంచం, రోజు వుడ్ మంచం. అదే ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు అర్థమైంది. ఇది వచ్చినప్పుడు ఇటు ఫోటో ఎత్తింది. ఇది మీ పక్క ఎవరండి? అదే అది మా చిన్నయనే ఫోటోకి రాలే. ఓకే ఓకే, అప్పుడు ఫోటోస్ లేదండి సార్. ఓకే, ఇది ఒకటే దొరికింది మట్టి గారు. ఓకే, అది మా ఫాదరు. ఇంకా అప్పుడు దొరికింది తీసి పెట్టేసుకున్నారు మీరు? మా ఫాదర్ అది. ఈయన మీ ఫాదర్ వెంకటరామిరెడ్డి, బిఫోర్ మ్యారేజ్ వెంకటరామిరెడ్డి. ఓకే, ఇదే వాళ్ళకి చిన్న ఆయన కేసీ రెడ్డి. ఓకే, తాత వెంకటరెడ్డి, వాళ్ళ తాత కేసీ రెడ్డి. కేసీ రెడ్డి వాళ్ళ ఫాదర్,
కేసిరెడ్డి వాళ్ళ ఫాదర్. ఓకే, ది కేసిరెడ్డి మదర్. కేసిరెడ్డి వాళ్ళ మదర్. సో కేసిరెడ్డి గారి మదర్ అన్నమాట. ఓకే, సో చాలా ఓల్డ్ ఫొటోస్ ఇవి. సో డోర్ కి సంబంధించి లెఫ్ట్ అండ్ రైట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు గూళ్ళు అనేవి మెయింటైన్ చేశారు కదా, అవి చాలా పర్ఫెక్ట్ అన్నమాట. దాంట్లో సో ఓల్డ్ సిస్టమ్ లో మీకు వెంటిలేషన్ డోర్ కి సంబంధించి ఇక్కడ చూడండి, అది గాలి ఎట్లా వచ్చేది, ఎనక తట్టి ఏడిస్తే ఓపెన్ అవుతుంది అన్నమాట రాడ్. చూడండి ఓపెనింగ్స్ ఎట్లా ఉన్నాయి అనేది. సో కింది నుంచి చూస్తే ఇట్లా ఓపెనింగ్స్ ఉంటాయి, గాలి అనేది వస్తుంది. ప్రైవసీగా మెయింటైన్ చేస్తూ ఈ విధంగా చేశారు డోర్స్. సో ఈ కాలంలో దొరకవండి మనకి ఇవన్నీ కూడా, చాలా కష్టం అసలు, ఇది చాలా ప్రాబ్లమాటిక్. ఇదే సరిగా చెప్పేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేదు. ఇప్పుడు మెయింటెనెన్స్ కష్టం సార్, ఏ ప్రాబ్లం అది, నిజంగా ప్రాబ్లం అది 100%. సో చూస్తున్నారు కదండి కేసిరెడ్డి గారి ఫోటో, 27/2/1976 ఆయన చనిపోయింది, 1902 ఆయన పుట్టింది. చూడండి ఇక్కడ నాకు లైటింగ్ వల్ల క్లియర్గా ఇప్పుడు చూడండి క్లియర్ కనిపిస్తుంది. ప్రథమ ముఖ్యమంత్రి. సో ఇక్కడ నైరుతికి సంబంధించిన రూమ్ చూస్తే మనకు కంప్లీట్గా ఇది డౌన్ ఉండడం జరిగింది. సో ఒక సీక్రెట్ రూమ్ లాగా దీన్ని మెయింటైన్ చేశారు. సో కంప్లీట్ ఇక్కడ నుంచి కిందికి డౌన్ ఉండేది. సో మనం ఇప్పుడు కిందికి వెళ్తున్నాం, ఒకసారి చూడండి. సో కంప్లీట్గా ఇది ఒక రూమ్ అన్నమాట, ఇదంతా నుంచి మనం బయటికి వెళ్తే. సో ఇది బయటికి వస్తే మళ్ళీ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళడానికి ఉంది, ఇది అబ్జర్వ్ చేయొచ్చు. ఇది మనం ఇందాక కింద మెట్లు చూసాం కదండి దక్షిణం దగ్గర నుంచి. సో అక్కడ నుంచి ఇది సీక్రెట్ గా ఎంట్రీ అన్నమాట. సో ఇది బ్రహ్మస్థానం ఏరియా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇందాక చూసాం కదా బ్రహ్మస్థానం ఏరియా. సో ఇది బ్రహ్మస్థానం ఏరియా అన్నమాట. సో అర్థమైంది కదండి మొత్తం కాన్సెప్ట్ అయితే. సో సెంటర్ టు సెంటర్ ఎట్లా ఓపెనింగ్ చేశారండి మీరు అంతా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ సైడ్స్ అన్ని చూస్తున్నారు కదా, ఇవి ఆ కాలంలో దీపాలు పెట్టడం కోసం ఉపయోగించేవన్నమాట, ఇక్కడ కానీ దాని తర్వాత ఈ సెంటర్లో కానీ ఈ డోర్కి లెఫ్ట్ అండ్ రైట్లో కానీ. సో ఇవన్నీ అట్లా మెయింటైన్ చేసేవాళ్ళు. సో ఒరిజినల్ శాస్త్రాల ప్రకారం మీరందరూ ఇల్లు కట్టుకుంటే 100% మీ అందరికీ బాగుంటుంది. సో మనకు పురాతన కట్టడాలకు సంబంధించి ఎక్కడ పడితే అక్కడ దొరకవండి. సో ఏవైతే ఒరిజినల్ వీడియోస్ మీకు అందిస్తున్నామో ఇవి లైవ్ ఎగ్జాంపుల్స్ మీకు. సో ఒరిజినల్ శాస్త్రాలలోని రహస్యాలన్నీ రియల్ టైంలో నేను మీకు చూపిస్తున్నాను, 150 సంవత్సరాల ఇల్లు ఇది. సో ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయండి. మన భారతీయ సంస్కృతి ప్రపంచంలోనే అన్నిటికంటే గొప్పది. ఈ గొప్పతనాన్ని మన భారతీయులు, మన భారతీయ మహర్షులు, ఋషి మహాత్ములు వాళ్ళు వాళ్ళ యొక్క జ్ఞానంతో కానీ వాళ్ళ యొక్క పరిశోధనతో కానీ మనకు ఎన్నో రహస్యాలు అందించారు. అసలైన వాస్తుకి సంబంధించిన ఎన్నో నియమాలను వాళ్ళు మనకు చెప్పడం జరిగింది. ఇవన్నీ మనం పాటించడం వల్ల మనకు మంచి అభివృద్ధి అనేది ఉంటుంది. సో ఈ విషయాలన్నీ మీకు చెప్పాను కదా. సో ఇలాంటి రహస్యాలు మీరందరూ తెలుసుకోవాలంటే మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.